హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీ కృష్ణ. ఈరోజు మనం పిస్తాషల్స్తో పికాక్ చేసుకుందాం. దానికోసం మనం ఫస్ట్ పికాక్ని డ్రా చేసుకుందాం. నేనైతే కొంచెం మా అమ్మ హెల్ప్ తీసుకొని పికాక్ డ్రా చేస్తాను. ఇప్పుడు డ్రాయింగ్ అయితే అయిపోయింది. ఎన్ని పిస్తాషల్స్ పడతాయో ఇప్పుడు మనం పెట్టి చూద్దాం. ఇప్పుడు ఇంకా కలర్స్ వేసుకుందాం. పైన బాడీ అంతా బ్లూ కలర్ వేయాలి. నా దగ్గర హైలైటర్స్, మార్కర్స్ వాడకపోయినాయి, చాలా ఉన్నాయి. అందుకనే నేను హైలైటర్స్, మార్కర్స్ వాడుతున్నాను. ఇప్పుడు మనం పికాక్ ఫెదర్స్ పెడుతున్నాం కదా, వాటికి నేను పిస్తాషల్స్ వాడాను. ఆ పిస్తాషల్స్కి మిడిల్లో బ్లూ కలర్ డాట్ పెట్టుకుని చుట్టూరు గ్రీన్ కలర్ వేసుకోవాలి. మనం చిట్కొమ్మలకి ఆకులకి కలర్స్ వేసుకుందాం. చిట్కొమ్మలకి ఏమో బ్రౌన్ కలర్, లీవ్స్కి ఏమో గ్రీన్ కలర్. మనం బీక్ పెట్టుకుందాం. నేను బీక్ షేప్లో ఉండే ఒక పిస్తాషల్ని తీసుకున్నాను. ఇంకా అప్పుడు నేను పిస్తాషల్ని స్టిక్ చేశాను. ఫెదర్స్ అంటించుకోవడానికి అలా అక్కడ కింద అంతా రాసేసుకుని గమ్ము ఒక పిస్తాషల్స్ ఒక దాని పక్కన ఒకటి అలా పెట్టేశాను. మనం ఒకదాని పక్కన ఒకటి పెట్టుకున్నాక టచ్ చేయకుండా అలా వదిలేస్తే ఒక్కొక్కటి అలా అంటుకుపోతాయి. మనం బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ కూడా అనొచ్చు. ఎందుకంటే పేపర్లాగా మేము కేక్కి వచ్చిన అట్టి పెట్టిని వాడాము. పిస్తాషల్స్ని ఫెదర్స్గా యూజ్ చేసాం. ఇంట్లో యూజ్ చేసిన మార్కర్స్ని, హైలైటర్స్ని కలర్స్లా యూజ్ చేసాం. అందుకే ఇది బెస్ట్ ఆఫ్ వేస్ట్. ఎందుకంటే దీన్ని మనం తుక్కుతో చేసాం, అంటే పిస్తాషల్స్ కేక్ వచ్చిన అట్టి పెట్టి. ఇంకా పంచైన స్కెచెస్, ఇది మీరు స్కూల్లో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు స్కూల్లో మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయొచ్చు. ఫెదర్స్కి గ్రీన్ కలర్ మార్కర్తో చుట్టూరు అట్లా వేసుకుంటున్నాము. పికాక్ రెడీ అయిపోయింది. మీరు ఇది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.